ಎಲ್ ಕೌಂಟು ಪಿನ್ ಕೌಂಟ್ರು ఆయన అటు దూకతా ఇటు దూకతా అనే ఇటు కాకుండా పోయాడు. పాపం వైఎస్ వైపు చూసినా కాలం కలిసిరాక పాతమొగుడే బెటర్ అంటూ సర్దుకుపోతున్నాళ్లే. ఆయన ఇంకెవరో కాదు, తలసాని శ్రీనివాస యాదవ్. ఈయనేదో తొడగొడతాడంట. ఆ రీరికార్డింగ్ సౌండ్ లేందో మనం చూద్దాం రండి. ఆ తలసానే, ఏది తొడగొట్టే ముందు ఓ నాలుగైదు పంచి డైలాగులు ఇసురు. సీట్ల వ్యాపారం, బోట్ల వ్యాపారం నువ్వు చేస్తావా మేం చేస్తామా? ఏ ఇంట్లో చూసినా రొయ్యలు కంపే గన్యా, నీ బాధ ఏందో చెప్పు సామి. తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకొని అందరిని మోసం చేస్తుంది నువ్వా మేమా? కేసీఆర్ తెలంగాణ వాదాన్ని నిలువు కూడా పెట్టుకున్నాళ్లే. మీ బాస్ బాబు కూడా లెటర్ ఎత్తుకున్నాడు, మర్చిపోయావా ఏంది రాజా? ఈ విద్యుత్ సంక్షోభానికి తెలుగుదేశం కారణం అంటూ మరి ఆ రోజు ఎక్కడ ఉన్నావు? మీ బాబు కాంగ్రెస్ నుంచి దూకినట్టు ఆయన టీడీపీ నుంచి జంపు చేశాడులే. మా ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఆ రోజు గుర్తులేదా? రెండోది ఆయన చెప్తాడు. నువ్వు చెప్పడంలా, ఆయన కూడా అంతే. ఏదో హైదరాబాద్ సిటీలోనంట 12 సీట్లు అయితే రాష్ట్రం మన తెలంగాణ జిల్లాలో గెలుస్తాడంట. ఈ 3 సీట్లు కూడా గెలుస్తామని నేను. అందులో నీ సీటు కూడా పోద్దని టెన్షన్ పట్టుకుందా ఏందే? లైమ్ లైట్ లో లేని నువ్వు కూడా లైన్ లోకి వచ్చావు. సికింద్రాబాద్ పార్లమెంట్ కు నువ్వు నిలబడు, నేను నిలబడతా. ఆయన దలుచుకుంటే నిలబడతాడు గానే నీకు బాబు టికెట్ ఇస్తాడో లేదో అది చూసుకో ముందు. ఎవరు ఓడిపోతే వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకున్నా. నువ్వు ఆల్రెడీ ఓడిపోయి రెస్ట్ తీసుకుంటున్నావు, నీకు ఛాలెంజ్లు ఎందుకు చెప్పు రాజా? కథలు కబుర్లు కార్ఖానాలు అక్కర్లేదు, సింపుల్. అంత సింపులా? నువ్వంత సునామీ శ్రీనివాస్ అయితే ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయావో చెప్పుగురో. నీ పార్టీ నుంచి నువ్వు నిలబడు, నా పార్టీ నుంచి నేను నిలబడతా. అసెంబ్లీకే ఎక్కలేనైనా ఢిల్లీకి పోయి పార్లమెంట్ లో కూర్చున్నాడంట, వెనకటికి నీలాంటి ఆయన. నీకెందుకు చెప్పు ఈ సవాళ్ళు పందేళ్ళు? కాంగ్రెస్ ఎక్స్ వై జెడ్ బీజేపీ అవన్నీ చూస్తాం ఆ పరిస్థితులు. సికింద్రాబాద్ సెంటర్ మీ ఇద్దరు సొత్తు అయినంత బిజీగా చెప్తున్నావే, మిగతా వాళ్ళు నీ అంత పోటుగాళ్ళు కాదనుకుంటున్నారా ఏంది? ఆల్రెడీ సిట్టింగ్ కాంగ్రెస్ అక్కడ రాజా. మన ఇద్దరిట్లో ఎవరు ఓడిపోయినా రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుందాం. ఈ పోటీ గురించి ఆయన నిన్ను పట్టించుకోవడానికి నీకు తెలుసు నాకు తెలుసులే, ఏదో పబ్లిసిటీ కోసం ఇవాళ కనిపించావు అంతే కదా? నువ్వు తల పైన కాదు కింద పెట్టుకుని నడిచిన ఒక్క సీట్ హైదరాబాద్ లో గెలువ గుర్తుపెట్టుకో. కాబట్టి రాజకీయాలు రాజకీయ తరీకల రాజకీయ పద్ధతులలో మాట్లాడాలి. నీలాగంటావు అంతేనా, తల కింద పెట్టుకుని నడిచినట్టు మాట్లాడాలంటావు? భలే చెప్పావు బాసో. నీకేమో ప్రజల ఇబ్బందులు ప్రజల సమస్యలు నీకు పట్టవు. నీకు బాగా పడతాయి అనుకుంటా, అందుకే రోజు విద్యుత్ సమస్య మీద ఉద్యమాలు చేస్తున్నావు అంతేనా గురు? పోరాటాలు చేసే వాళ్ళని ఎగతాళి చేస్తావు. అవతల పక్క మీ బాబు చేసేదేంది రాజా? ఆయన చేస్తే నీటి కొట్టుడు, ఈ నాటు కొట్టుడా? కాబట్టి ఇప్పటికైనా గానీ పద్ధతితో మాట్లాడు. షేమ్ టు షేమ్ నీలాగన్నమాట. నీ సత్తా నీకుంటది, మా సత్తా మాకుంటది, ఆ పద్ధతిలో మాట్లాడు. నువ్వెంత చెప్పినా ఆయన నాలుగుకి తిమ్మిరెక్కువగానే నువ్వు బూతులు మాట్లాడే హార్లిక్స్ బాయ్ లా కథలు చెప్పక జాపన. ఒక్క సీటు గెలువు చూస్తా. ముందు నువ్వు గెలువు రాజా, ఆయనకి సీట్లు రాకపోయినా లెవెల్ తగ్గదులే. ఈ ఛాలెంజ్ కూడా నేను కేసీఆర్ కే అడుగుతున్నా. మళ్ళీ నీ బంట్రోతులతో రేపు మాట్లాడిచ్చి దానికి నేను రెస్పాండ్ కూడా కాను, మొదలే చెప్తున్నా. ముందు నీ డైలాగులకు ఆయన రెస్పాండ్ కాడు అర్జుడు. ముందు నీకు ఛాలెంజింగ్ గా చెప్తున్నా, నేను పోటీ చేస్తా మా పార్టీ నుంచి, నీ పార్టీ నుంచి నువ్వు పోటీ చేయి. మీ పార్టీల నుంచి కాకుండా ఆయన సిపిఎం, నువ్వు వైఎస్ కాంగ్రెస్ నుంచి చేయొచ్చుగా సరదాగా. చెప్పిందే ఏం చెప్తావు గానే మ్యాటర్ చెప్పు సామే. కాబట్టి ప్రతిసారి సికింద్రాబాద్ గులాబీ జెండా దేనే నీకు నిద్ర లేకుండా చేస్తున్నాడా ఏంది? నువ్వు విమర్శ చేసుకో, నీ కాస్ కోసం ఫైట్ చేయి. ఆయనకి విమర్శలు రావు జహాపన, ఓన్లీ బూతులే. ప్రతిసారి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడము. మీరే పేడేస్తే ఆయన్ని మల్లెపూలు చల్లమంటావా? నోటి తేట మీకంటే ఆయనకి ఎక్కువ రాజా. చంద్రబాబు నాయుడు ఎగతాళి చేయడము. ఆయన ఫస్ట్ టార్గెట్టే బాబట. సరైనది కాదు, అది గుర్తుంచుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కష్టాలలో ఉన్నారు. అవునా, నువ్వు వారానికి ఒకసారి కనిపించి చెప్తే బాగోలేదేమో. ప్రతిదీ ఇలాగ రాజకీయం చేయడం మాకు కుదరదు. ఆయన చేయమంటం లేదుగా రాజా, ఏ ఎన్నికలు ఉన్నాయని మీ బాబు పాదయాత్ర చేస్తున్నాడు చెప్పు. నువ్వు నీ స్వార్థం కోసం చేస్తావు, మేము ప్రజల కోసం చేస్తాం. ఆలుగడ్డ సీను ఎట్ట ఎమ్మెల్యే అయ్యాడు తెలుసుగానే నువ్వు నీతులు చెప్పమాకు రాజా, ఇంకా బయలుదేరు.
విజయమ్మ ఇంట్లో పవర్ ప్రాజెక్టులు ఉంచుకొని స్టేజ్ షోలు చేస్తుంది అంటున్నాడు గాలి. ప్రభుత్వ ప్రాజెక్టులకు సున్నం పెట్టే సొంత కంపెనీలకు సోకులు చేస్తారని తెగ ఎత్తి పొడుస్తున్నాడు. ఈ ఎత్తు పొడుపుల కితకితలేందో మనం చూద్దాం రండి. ఆ గాలి, జగన్ కంపెనీలు ఎందుకు చెయ్యే? బ్రహ్మాండంగా భారతీయ సిమెంట్స్ వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. టీవీలో యాడ్ చూసి చెప్తున్నావా లేకపోతే ఎటకరంగా అంటున్నావా? అప్పటికప్పుడు భారతీయ సిమెంట్స్ అవతరించింది, అదే విధంగా జగతి పబ్లికేషన్ వచ్చింది. మా నాన్న సీఎం అయితే నేను కూడా ఓ కోటి కోట్లకు పొక్క పెట్టే ఇట్లాంటి కంపెనీలు వందలు తెచ్చేవాడిని రాజా. సాక్షి పేపర్ వచ్చింది, సాక్షి టీవీ ఛానల్ వచ్చింది. హెచ్డి క్వాలిటీనేగా, బొమ్మ కనిపించడం లేదా ఏందే? మంచి రేటు పెట్టి చేయించాడులే. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ వచ్చింది, హిమర్జ పవర్ ప్లాంట్ వచ్చింది, అచేనా పవర్స్ వచ్చింది, సందూర్ పవర్ వచ్చింది, తీస్తా పవర్ వచ్చింది. మొత్తానికి జగన్ తండ్రి పవర్ లో ఉంటే ఇన్ని పవర్స్ వచ్చాయంటావు? మీ ప్రాజెక్ట్ వచ్చాయి తప్ప, సొంత ప్రాజెక్ట్ వచ్చాయి తప్ప ఇంకెవరన్నా వచ్చాయా? చాలా వచ్చాయంటగా, లిస్టు తెచ్చుకోలేదా ఏందే? కోమలాపురం మైన్స్ బీజేపీ గాలి జనార్దనుడికి ఇచ్చి ఈ రోజంతా జైల్లో ఉన్నారనుకోండి వాళ్ళంతా కూడా. మింగింది అరిగే వరకు అక్కడే ఉంటారా? మీరు దాదాపు 25,000 ఎకరాలు ఒకటి రెండు కాదు ఇచ్చేశారు, అదే విధంగా బయ్యారం గన్నులు అల్లుడికి కట్నం కింద ఇచ్చారంటావా? 140,000 ఎకరాలు అల్లుడికి. ఇప్పుడు సరిమీద మధ్య చేసే కారు కూడా వాళ్ళదే, రక్షణ స్ట్రీస్ వాళ్ళదే. ఇంకొద్ది రోజులుంటే నడిసిల్లే జనాల గోసిలు పీకేవాడు అంటావా ఏంది? జనం మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు ఉండగా. ఊరూరు నడుచుకుంటూ ఇదే టాపిక్ ని దంచి కొడుతున్నాడా? మీరు ఏం చేశారంటే దోచుకుందాంరా దాచుకుందాంరా దోపిడీ చేద్దాంరా. నువ్వు కొంపదీసి షకీలా సినిమాలు కానీ తెలుగులో రిలీజ్ చేయడం లేదుగా, మరీ బూతులు మాట్లాడతావేంది గల్లి? ఇంతకుముందు సినిమాలు వచ్చేది ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాంరా అని, ఇప్పుడు మీ ప్రభుత్వంలో అన్ని ఏ సింబల్ ఉంటే బి గ్రేడ్ పెద్దలకు మాత్రమే సినిమాలు వచ్చాయా? దోచుకుందాం రండి, దాచుకుందాంరా, దోపిడీ చేద్దాంరా అదే. ఇందులో మంచి మసాలా బిట్లు ఉన్నాయా ఏందే, తెగ చదువుతున్నావా? మీకు మీ అనుచరులకంతా కూడా దోపిడీ చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు నీతిగా నిజాయితీగా పరిపాలన చేసి ప్రజలతోటి సీ కొట్టించుకుని పాదయాత్ర చేస్తున్నాడా? తన కుటుంబ సభ్యులు ఎవరిన కూడా ఇన్వాల్వ్ కానియకుండా తెర వెనుక బాగోతాలన్నీ తనే నడిపించాడా? పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ కాకుండా న్యాయబద్ధమైన పరిపాలన ఇచ్చిన వ్యక్తి ఆయన. అందుకేనా ఆయన ఎమ్మెల్యేలంతా గోడలు దూకి ఆ పక్క పార్టీలోకి వెళ్తున్నారా? ఆమె చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు ఆయన్ని మించిన మహానుభావుడు లేడందా ఏంది గురు? రైతులు డబ్బులు కట్టకుండా పోతే, బకాయిలు కట్టకుండా పోతే పోలీస్ స్టేషన్ వేసి గోల్డ్ బీకినారంట. అవునా? ఎంత పాపం చేశాడు కాబట్టి ఈయన గోసి బీకారా? ఎక్కడ బీకారండి గోల్డ్? ఎవరు గోల్డ్ పోయినాయండి? మీ బాబుకు పవర్ ఉంటే కళ్ళు ఆకాశంలో ఉన్నాయని కూడా అంది రాజా. అధికారం కోసం ఈ రోజు వెనకబడిపోయినామని బాధతో టెంట్ వేసుకొని కూర్చుందా కామెడీగా? అధికారం రాజ్యాము అని చెప్పి భయంతో ఏదో బసడి కన్నీరు కారుస్తూ అడపై కూర్చో ఉన్నారు. అవునా? మీకు పవర్ గ్యారంటీ అని జ్యోతిష శాస్త్రం గట్టిగా చెప్తుందా ఏందే? మీరు లోటస్ పండ్లో 120,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కావాలనా? డబ్బుంటే వైట్ హౌస్ లాంటి ఇల్లు కూడా కట్టుకుంటారు రాజా. వ్యవసాయం చేసి సంపాదించారా ఏందే? రాజకీయాల్లోనేగా అత్త భార్య భర్త ఇద్దరు బిడ్డలు 5 మంది ఉండేది ఆ ఇంట్లో. అదేవిధంగా మైసూరు అదే బెంగళూరుకు పోతే 35 ఎకరాల్లో బంగళాలు, హెలిప్యాడ్లు, హెలికాప్టర్ షెడ్ కూడా ఉంది. మనమే ఒక పెళ్లికి పోయినాం. జగన్ పిలిస్తే పోయావా ఏంది? ప్యాలెస్ లో డిన్నర్ కూడా చేశారా? కొంచెంసేపు చూసి ఆగినాం. పెద్ద షెడ్ ఇదేంటంటే హెలికాప్టర్ షెడ్ అన్నారు. కాసేపు రెస్ట్ తీసుకుని రాకపోయావా? వైఎస్ మాజీ ఫ్రెండ్ అని చెప్పే. 35 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినారు, గేట్ పెద్ద గేట్ పెట్టినారు, లోపల గట్ట పనిస్తారు కాబట్టి బయట నుంచి చూస్తే ఇదేంటని చెప్పంటే వాళ్ళు అన్నారు మైసూర్ మహారాజా ప్యాలెస్ అమ్మ మొగుళ్ళ ఉన్న జగన్ ఇల్లు అని చెప్పారు. కట్టుకున్నాడికే కట్టుకున్నంత, ఇదేగా ఇండియాలో పెజేసేవంటే మా బాగా సెలవు ఇచ్చావు కానీ ఇంకా బయలుదేరుగురు. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.